తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వెములవాడ మండలం ఎదురుకట్ల గ్రామంలో టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల పల్లెల్లో అనేక మంది పేద ప్రజలు కరోనా బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆసుపత్రుల్లోని బెడ్లు దొరక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాధిని నయం చేసుకుంటున్నారని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఎదురుగట్ల చెక్కపల్లి, జయవరం, మల్లారం, నిజామాబాద్, సుద్దాల, వేములవాడ పట్టణంలో మరణించిన పలువురి కుటుంబాలకు ఆయన పరామర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని ఆది శ్రీనివాస్ కోరారు. రాజకీయం చేయదలుచుకోలేదు, కానీ పేద ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలదే. పల్లెల్లో పిట్టల్లా రాలిపోతున్నటువంటి కుటుంబాలను గుర్తించవలసిన బాధ్యత ఉంది. కరోనా మహమ్మారిని మరి ప్రాణదూరడాని కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి, ప్రజలందరూ కూడా ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా శుభ్రత పాటిస్తూ మరి ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతామండి.